మన దేశంలో మొదటిసారిగా చలామణిలో ఉన్న కరెన్సీని రద్దు చేసింది మహమ్మద్ బిన్ తుగ్లక్. 1325-1351 మధ్య కాలంలో ఢిల్లీని పరిపాలించిన తుగ్లకు దూరదృష్టి ఎక్కువ. అందుకే రాబోయే తరాల గురించి ఆలోచన చేసేవాడు. ఆచరణలో అవి ఎంతగా సక్సెస్ కాకపోయినా తర్వాతి తరాలకు మాత్రం ఆదర్శంగా నిలిచాయి. అందులో ప్రధానమైనది చలామణిలో ఉన్న కరెన్సీ రద్దు. తుగ్లక్ పరిపాలనా కాలంలో బంగారం మరియు వెండి నాణేలు చలామణిలో ఉండేవి. బంగారం వెండి విలువను గ్రహించిన తుగ్లక్ వాటిని కరెన్సీగా రద్దు చేసి వాటి స్థానంలో చైనీయుల నమూనాల సహాయంతో ముద్రించిన ఇత్తడి రాగి నాణేలను విడుదల చేశాడు. ప్రజల దగ్గరున్న పాత బంగారం వెండి నాణేలను ప్రభుత్వ ఖజానాకు అప్పగించి వాటి స్థానంలో రాజ్యం కొత్తగా విడుదల చేసిన ఇత్తడి రాగి నాణేలను తీసుకోవలసిందిగా ఆర్డర్స్ పాస్ చేశాడు. పాత వాటికి ఇక మీదట విలువ ఉండదని ప్రకటించాడు. కొంతమంది ప్రజలు మాత్రం తమ వద్ద ఉన్న బంగారం వెండి నాణాలను ప్రభుత్వ ఖజానాకి ఇచ్చి వాటి స్థానంలో కరెన్సీని తెచ్చుకున్నారు. కాని తెలివి మీరిన చాలా మంది ప్రజలు మాత్రం తమ దగ్గరున్న పాత బంగారం వెండి నాణాలను అలాగే ఉంచి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నాణాలను దొంగచాటుగా ముద్రించుకున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త నాణాలపై లిపి కళాకృతులు అంత నాణ్యతగా లేనందున దొంగచాటుగా నాణాలు తయారు చేసేవారికి ఆ పని సులభతరమైంది. ఈ ఉపాయం విఫలమైంది. ఖజానాలో రాగి మరియు ఇత్తడి నాణాలు సంవత్సరాల తరబడి గుట్టలుగా పేరుకుపోయాయి. ఉపాయం సక్సెస్ కాకపోయినా ఈ ఐడియాను తర్వాత కఠినంగా అమలు చేశారు. ముద్రణ పరంగా అత్యంత నాణ్యతను పాటించి దొంగ కరెన్సీ తయారు చేయడానికి ఆస్కారం లేకుండా చేసి పటిష్టమైన కరెన్సీ మారకాన్ని ప్రవేశపెట్టారు. తుగ్లక్ తన నాణాలను ఢిల్లీ, లక్నో, దారుల్ ఇస్లాం సుల్తాన్పూర్, తుగ్లక్పూర్, దౌలతాబాద్ మరియు ముల్కే తెలంగాణలో ముద్రించేవాడు. అంటే తెలంగాణలో ముద్రించేవాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.